భయం చూపించా జోలికొస్తే తాట తీస్తా ఈ పదం మరొకసారి ఇది వంగబెట్టి తాట తీస్తా నార తీస్తా ఈ పదాలు మరొకసారి జనసేనాని నోట్ నుంచి మన కూడా ప్రస్తావించుకున్నాం ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం ఎవడి నారా ఎవడు తీలేడు తంతానంటే అవతలోడు తంతాడు అంతేగాని రాబాబు తన్నని చెప్పి తన్నిచ్చుకోడు జన సైనికులకు ఏదైనా జరిగింది అంటే అది పోరాటాల్లో భాగమే అని మనమే చెప్తున్నాం మరో పక్కన తంతాం తాట తీస్తాం మోకాళ్ళ మీద ఒంగోబెడతాం అంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి అవుతుందా ప్రజాస్వామ్యంలో ఒంగోబెడతానికి ఎవడిచ్చాడు పవర్ తాట తీస్తంటే అవతలోడు ఊరుకుంటాడా నార తీస్తంటే అవతలోడు ఊరుకుంటాడా అప్పుడు కర్ర కర్ర కత్తి కత్తి అంటే ఏం చెప్పాలి జనాల్ని రండి కొట్టుకుందాం చంపేసుకుందాం అనినా ఎవడో ఎక్కడో కొట్టుకు చస్తారు ఆ సచ్చినోడికి వ్యతిరేకంగా అలా చంపినటువంటి వాడికి వ్యతిరేకంగా ఉద్యమించాలి చంపబడుతున్నటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి అంతేగాని మేము కొడతాం రండి అంటే జనాల్ని ఏం రెచ్చగొడుతున్నాం మనం సరే భయపెట్టానంటలో తప్పలేదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి అత్యుత్సాహం అక్కడ పవన్ వస్తున్నాడని చెప్పి అంతకుముందు గుంటలకి పడినటువంటి బ్యారేజీ మీదన పోడ్చడం ముందు ఒక ఆర్భాట ప్రకటనలు ఇది ఇరిగేషను దీని మీద ఆర్ఎండ్బీ చేయడానికి వీల్లేదు ఇది ఇరిగేషనే చేయాలి డబ్బులు లేవు చేస్తాం అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత ఆయన వస్తున్నారనగానే అది పూర్తి చేయడం అలాగే ఇంకో 2-3 ప్రాంతాల్లో రాజమండ్రిలో రోడ్లు వేయటం గుడ్ అది పవన్ దగ్గర చూపించాల్సిన సత్తా అది అదిగో రైట్ చూశారు కదా మనం దెబ్బకి భయపడ్డారు అని చెప్పడంలో తప్పులేదు నేను వస్తే అట్లా జరుగుతుంది అనేటువంటిది బట్ ఆ వెంటనే నార తీస్తా తాట తీస్తా కూర్చోబెడతా ఉనికిస్తా అంటే ఇప్పుడు అవతలోళ్ళు అదే చేస్తున్నారంటారు అంతే కదా అప్పుడు ఏముంటుంది ఉపయోగం అవతలోళ్ళు అది తప్పు చేస్తున్నారు మేము వస్తే అట్లా కాదు దారిలో పెడతాం బాధ్యతాయుతంగా ఉంటాం అంటాం వేరు తాట తీస్తాను నారదీస్తాను అంటాం వేరు ఇది పదే పదే అది కుర్రోళ్ళు కాబట్టి రెచ్చిపోతారు వేళ్ళేస్తారు వెళ్ళి ఇంకొకటి మీదకి వెళ్ళి కొడతానికి వెళ్తాడు ఏమైనా కొట్టించుకుంటాడా రెండుసారి మీరు జనసైనికులు కదా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి రెండుసారి వచ్చి కొట్టండి అంటే కొట్టించుకుంటారా ఏంటి కొట్టండి అని అడుగుతారు ఎవడన్నా కర్ర తీసుకొస్తే కర్ర కత్తి తీసుకుని వస్తాడు అంటే జనాలందరూ రోడ్ల మీదకి వెళ్ళి తన్నుకు చావాలనా ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ప్రజాస్వామ్యబద్ధ పోరాటం అంటే రాజకీయంగా నిలబడటం రాజకీయంగా జనాల్ని మొప్పించడం ఒప్పించటం గెలవటం అంతేగాని భయపెడతా నార తీస్తా తాట తీస్తా వణికిస్తా ఒంగోబెడతా కూర్చోబెడతా అంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు సినిమాల్లో డైలాగులకి చాలా బాగుంటుంది సినిమాల్లో డైలాగులు దగ్గర రోడ్డు మీదకి వచ్చి జనాల దగ్గరకు వచ్చి చొక్కా పట్టుకొని అవతలోడు ఊరుకుంటాడా ఎవడైనా ఏం మాట్లాడతాడు అవతలోడు నువ్వు ఎంత పెద్ద హీరో అయినా సరే దా అంటే దానే అంటారు హీరో కాబట్టి సారు మనం ఎగిరి కింద పడిపోవాలని ఎవడనుకోడు సినిమాల్లో అయితే కనుక విలన్లోనూ వాళ్ళు పాపం ఒక దెబ్బ కొట్టగానే 4 అడుగులు పైకి వెళ్ళి కింద పడిపోతూ ఉంటారు జనాలు అట్లా ఉండరు చెయ్యికి చెయ్యి ఉంటుంది కర్రకు కర్ర ఉంటుంది అది చేయించుకోవాలి మనం ఇప్పుడు పీస్ఫుల్గా ఎక్కడో వైసీపీ వాళ్ళు ఏదైనా చేస్తే అక్కడ నిలబడి పోరాడాలి అంతేగాని ఈ నార తీస్తాలు తాట తీస్తాలు అనే పదాలు అలాగే చేసుకుంటే తప్పేం లేదనుకుంటా అవతలోళ్ళు బూతులు మాట్లాడితే నాయకుడు బూతులు మాట్లాడకుండా నిలబెట్టాలి ఇక్కడ నా మీద మానసిక అత్యాచారం జరిగింది పలు దఫాలు నన్ను మానసిక అత్యాచారం చేశారంటే అవతలోళ్ళని అంతకంటే మానసిక అత్యాచారం చేశారు ఇప్పటికి కూడా మనం ఏమంటాం క్రిమినల్స్ దుర్మార్గులు దుష్టులన్నీ అంటున్నాం కదా అప్పుడు వాళ్ళు మానసిక అత్యాచారాన్ని గురైనట్టు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అయ్యే ఉంటుంటాయి అలాగే సినిమాల్లో ఉన్నదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడేదో పరిటాల రవి గురించి రాసుకొచ్చారు తను ఏదో చేశారన్నట్టు 2005 నుంచి నేను మానసిక అత్యాచారం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డిని అంతే కదా పరిటాల రవిని మర్డర్ చేయించాడని చెప్పుకొచ్చారు ఆ తర్వాత అంత తిన్నాడు ఇంత తిన్నాడు అందులో మనం కూడా పార్టీ కదా అప్పుడు అవతలని మానసిక అత్యాచారం మనం చేసినట్ట లేకపోతే వాళ్ళ చెల్లెల్ని గురించి మన వాళ్ళు ఎంతమంది పోస్టులు పెట్టారు ప్రభాస్కి అవన్నీ లింకులు పెట్టి రకరకాలైనటువంటి మరి అప్పుడు మానసిక అత్యాచారం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చేసినట్ట రాజకీయం రాజకీయంగా ఉండాలి కొట్లాటలకి పిలుపులు ఇస్తే కనుక ఏం హీరోలు బాగానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు చంద్రబాబు గారు బాగానే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంటారు కింద ఉన్న కార్యకర్తలు నలిగిపోతారు అది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది లేదు ఇదే ధోరణి కరెక్టు అనుకుంటే ఇక ఆయన ఇష్టం